कपड़ा कपड़ा करना
ఆడే
Aman baban. Thank you.
Why are you going to do it?
Thank you.
Water.
చరణ్ చరణ్ హలో అగర్ డౌట్
थोड़ा बहुत मेरा तो भी दिख रहा, अगर डाउट है तो रिटायर्ड आउट हट डाल के लास्ट में अगर वीडियो देख के अगर नॉट आउट हुआ तो खिलाएंगे, नहीं तो आउट कर देंगे लास्ट में। अरे फिर ऑप्शन नहीं है, फिर उतना जितना देर टायर के दिया तो किसको भी अच्छा नहीं लगता ना, वो बोल के बोलो। हम लोग को तो डाउट तो लग रहा, मेरे को तो ओके, मेरा 50-40-60 है मेरे को वैसा। నాట్ అవుట్ కాదు, ఇక్కడ క్లియర్ కనపడదు, ఏం డిసిషన్ తీసుకున్న ప్రాబ్లమ్. అరే ఆయన హ్యాండ్స్ కూడా తగలొచ్చు కదా, దీంట్లో కనపడదు, ఆయన అడ్డుంటాడు. అరే కనపడదు అన్న, నువ్వు అన్నావు కరెక్టే, నేనేమంటే నాట్ అవుట్ అని చెప్పట్లేదు, నాట్ నాట్ అంటే నిన్న. అరే అన్న నేను చెప్తున్నా నా ఇంటెన్షన్ ఏంది, ఇప్పుడు నువ్వు వీడియో చూస్తావు, నేను ఏది చెప్పలేదు, నాట్ అవుట్ చెప్పలేదు, ఎట్లా చెప్పలేదు. అరే నాట్ అవుట్ అంటే ఎట్లా అంటే మాకు ఇక్కడ అయితే కనపడదు అన్న, 100% షూర్, ఎందుకంటే చూసా కానీ అది ఈయన అడ్డుండుగా, ఈయన అడ్డుండుగా. వీడియో పరంగా ఆలోచి చెప్తున్నా నేను, చిన్న లాజిక్, ఇప్పుడు స్టెంప్ అయితే వికెట్ ముందర పడతాయి కదా బెయిల్స్, బెయిల్స్ ఎందుకలా పడినాయి రెండు. బాల్ కోసం పోయి లోపల పడిపి చేయి తెచ్చుకున్నా అనుకుంటాడు, నేను అది చూసిన కదా గోల్ అది. ఏం లేదు చెప్పు, ప్రాబ్లం ఏం లేదు. నాకు కూడా 60-40 ఉంది, నేనేమనుకున్నాంటే అరే అది లెగ్ ఎంపైర్కి అర్థం కాదన్న ఆ మూమెంట్, ఎందుకంటే ఈయన ఇట్లా అంటుండు కదా, అదే నాకు కూడా నేనేమనుకున్నా తెలుసా, హోల్లో పెడదాం అనుకున్నాం. బ్యాటింగ్ అన్నా ఏం దాకి బాల్ 30 కొట్టినాయి, నా స్కోర్ 30, ఎట్లా అంటాను. 13 ఓవర్లకు 9 వికెట్ పోయింది, చివరి మన వేణుకళ్యాణ్ మ్యాచ్ 13 ఓవర్లకు 9 వికెట్ పోయింది. ఇట్లా ఆపోజిట్ టీంలో ప్లేయర్ కావాలి మాకు అని అడిగింది, అసలే చెప్తున్నా అన్నా నాకు ఛాన్స్ ఇచ్చి నేను ఆడతాదన్నా, మన ఆల్ మిషన్ ఎందుకంటే ఆడుకోను. అదేంటి సపోర్టర్ ఒకటి ఎవరిదో ఒక మ్యాచ్ మీద కొత్తది ఉతికేస్తున్నా, డైరీ మీద వేసుకొని గాడు పెట్టుకొని హెల్మెట్లు
షూ వేసుకొని అన్ని వేసుకొని పోయినా. మూడు కోర్లు చుడీలు సింగిల్ ఇద్దరం నాటవటం 20 ఓవర్లు ఇద్దరం ఆడు నేను ఒకడు. ఆ గెలిచడం కొరకు వాళ్ళు నా స్కోర్తో గెలిచారు, 25 రన్లతో గెలిచారు. అది నేను లేకపోతే ఎండ్ ఇచ్చేది. లీటర్ పెట్రోల్ కావాలని అడిగినా, లీటర్ అయిపోతే దీంతో పాటు అది కట్ చేద్దానని నేను మధ్యాహ్నం అడిగితే నక్కు 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 కట్ చేస్తు కదా ఉన్ను నన్ను. ఇక్కడ ఎక్కువ ఉన్నది కదా, ఇక్కడ 3 వచ్చినా అలా నుంచి గేట్ కా నుంచి అలా నల్ల కవర్ కాడికి 4 వచ్చినా 1000 ముక్క ఇది ఒక్కరు ఉంది. పోలే పోలే అమ్మా, ఆహా నేను బాల్ అందిస్తున్నాను మన మంచి ప్లేయర్ బ్యాట్స్మెన్ అట్లా చేసింది. ఎన్నంటే లాస్ట్ మ్యాచ్ చరణ్ లంకేశ్ లాస్ట్ మ్యాచ్ చరణ్ వేసిందా? చరణ్ వేసాడు 5 వికెట్లు తీసుకున్నాడు చరణ్.
ప్లేస్ లేదు వెంకటన్న టీంలో. 9 మంది ఉంటే నేను ఫీల్డింగ్ చేస్తున్నా, చరణ్ కూడా ఫీల్డింగ్ చేస్తానని బౌలింగ్ ఇచ్చింది చరణ్కు. వెంకటన్న తెలుసు కదా తొందరగా అయిపోవాలి మ్యాచ్, వికెట్ లేదు సార్. ఆయన ఒక వికెట్ పోయినాక నేను పోయిన లాస్ట్ వికెట్ స్పిన్ వేశాడు, తీరు వేసిన కొంచెం మొట్టమొదటి కాలు ఇటు పెట్టి తన వికెట్ లేచిపోయింది. స్లో ఉన్నప్పుడు మనం స్లోనే ఆడాలి తెలుసు, విచారి చేసినాం అనుకో అది వెళ్ళా వెళ్ళిపోతుంది. 5 వికెట్లు చేస్తున్నాడు మొగ్గురు, నేను 2 బాల్లు ఎంత మంది ఇప్పుడు 2 బాల్లు ఇప్పుడు సంబంధం లేదు మోత చెప్పేస్తున్నాడు. ఎందుకు ఎంత మ్యాచ్ అయిపోయినాక నమన ఫీల్డ్ ఉంటాడు తెల్ల టీ షర్ట్ వేసుకొని వస్తాడు, తెల్ల టీ షర్ట్ వేసుకొని పోరాడు వస్తాడు మొన్న డ్రెస్ చేంజ్ చేసిన బ్యాటింగ్ ఫస్ట్ బాల్ కి అవుతుంది ఈ చరణ్ గారి బౌలింగ్ చేంజ్ చేసిన అంత మ్యాచ్ అంత అయిపోయినాక చరణ్ మన దగ్గర ఒక ఓవర్ ఆడదామని చెప్పి ఆడుతున్నాడు. దేగింది పని ఓవర్ పని ఆడుతుంది యాప్ సెట్ ఇది అట్ ఆడింది ఆయన ఒక సెట్ కొట్టాడు మన 2 ఫోర్లు కొట్టింది, 2 బాల్లు తీసుకున్నాడు ఆడిస్తామని 2 బాల్లు లేకపోయింది కృష్ణ చెప్పినా 2 బాల్లు యాడ్ వర్క్ లేకపోతే 2 గంటలకు 2 మ్యాచ్లు కదా నిన్న ఎన్ని మ్యాచ్లు 2 3 కదా ఎందుకు ఏమో మరి 2 సాయంత్రం లేకుండా లేదనే పిచ్చి నేను సాయంత్రం మధ్యాహ్నం మ్యాచ్ అయిపోయిన పిచ్చి రెడీ చేసుకొని వాన పట్టుకొని కవర్లు కప్పేసుకొని ఫోన్ చేసాం మీ దగ్గర లీటర్ పెట్రోల్ ఇచ్చి పోయా కట్ చేస్తా అంటే నక్క నక్క నేను చూసాను. రికార్డా కలిసి 50 అంత దెబ్బ కట్ చేసినాను. కాళ్ళు అసలు దిండి నడుములు కాలు కట్టకపోయినాయి అరవై నైట్ రెడ్డి కట్ చేస్తుంది అని ఇంకా 10 ఓవర్లు కాలే ఎండ సాగుతుంది యజమాన్.
ఇక్కడ ఒక చరణ్ గారు ఏం చెప్పింది తెలుసా, ఆయన ఆటో చెప్తున్నాను చెప్తున్నాను, నేను ఆటో చెప్తున్నాను చెప్తున్నాను, నేను అన్న టైం పాస్ చేయకుండా కావాలంటే రిటైర్డ్ వచ్చిండు అట్లా వీడియో చూసుకున్నాను, రిటైర్డ్ అవుట్ కాకుండా రిటైర్డ్ అవుట్ వచ్చి వాళ్ళ తర్వాత లాస్ట్లో దించుదామంటే నేను అంతసేపు ఎంతసేపు మాట్లాడతా చెప్పను, పూర్ణమైన విశ్వాసం అయితే
అదే దగ్గరకే ఉంది సైడ్ ఆడు మీరు ముందుండండి ఇంకొద్ది ముందుకు ఉండండి నేను వెనకాలకుంటా క్యాచ్ కన్వర్ట్ చేద్దాం మరి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాల్ పడితే కనిపిస్తనే లేదు ఆ శ్రీకాంత్ బర్లే మొత్తం గజ్జి గజ్జి వేసి తిరుగుతారు కదా ఒకరు కాకపోతే మీరు ఇంకొచ్చినా మంచి బొమ్మల ఫస్ట్ వచ్చినప్పుడు టిఫిన్ సెంటర్ కాడ చాలా లేట్ అవుతుంది టిఫిన్ సెంటర్ లేదా చిన్నపోతుందా నిలవడలేక ఆడికే నువ్వు ఇంటికైనా వచ్చినంత టైం అవుతుందా అదే మరి ఇంకొన్నా అనవసరంగా పెట్టారు కదా టీమ్ లో మంచి ప్లేస్ ఉంది లెగౌటా
లాస్ట్ వీక్ పాపం 120 అలవ్ చేసింది వేరే వాళ్ళు కానీ పగలేనా నేను లేకుండా ఈ లైట్ వికెట్లు పోయి మళ్ళీ వాళ్ళకి గెలిచారు సూపర్ అవుతాను వాళ్ళు అంటే అవతలని 90 ఎవరిని వీళ్ళనే 90 ఈ అర్జున టీంనే అర్జున టీంనే తక్కువ అర్థమైందా తక్కువ ఓడిపో కానీ రెండు మూడు వికెట్లు పోయినా వీళ్ళవి కూడా చూసినా ఫస్ట్ దాని తర్వాత మెల్లగా గట్టి 30 రన్లే 36 మళ్ళా ఆడింది ఎట్లా Thank you.
గట్టి కొడుతున్నాడు కాళ్ళ ముందు వేస్తే అటాకింగ్ ఏ మొదలు లైన్ కొడు కిషోర్ లైన్ కొండు కిషోర్ మరి నన్నందరూ అట్లా వాటర్ చెప్పలేదు కావాలి వాడు ఇద్దరు మధ్య బాయి కొంచెం ఫోన్ నువ్వు కూడా రా.
నువ్వు కూడానా? బాగుతున్న పోరాడు చూసుకోండి, బ్యాక్ వే చేంజ్ అయితే ఫాస్ట్ వే చేంజ్ చేయండి. ఫీల్డ్ రెండు మ్యాచ్ రెండు టీములు కరెక్ట్గా వచ్చింది పబ్లిక్, రెండు మ్యాచ్లకు ప్లేయర్స్ రెండు టీములు కరెక్ట్గా వచ్చింది. ఓకే
పోయాడు, 11 కొట్టింది అన్న అప్పనండి. చాలా ఫోర్ ఉంది, ఒక ఫోర్ ఉంది, అదే అక్కడసారి కొట్టింది. నేనే తెచ్చిన, అది కూడా మంచిగున్నాయి. ఒకటి ఎవరు తెచ్చినా మంచిగా ఉంటే చాలు, మంచిగున్నాయి. ఇవాళ అయిపోయింది, అయిపోయిన గోటుందా? హలో అన్నా, పెద్ద మంది ఇచ్చిన షిఫ్టింగ్ అందుకే బిజీ ఉండే, అంటే మర్చిపోయినా చేద్దాం అనుకున్నా.
నిన్న వచ్చింది బండి దించుకుంది. సరే సార్, ఓకేనా అడుగుతానా? అది అట్లున్నారే అంటే అసలు తెలియదు నాకు. అయితే ఉన్నాను, ఇంకా ఉన్నది బాగానే ఉంది. ఏడగట్టాలన్నా నేను ఇంటికైనా కలిస్తాను. నెంబరు ఇంకా అమౌంట్ ఎంత ఉన్నా అది పెట్టేసి నేను చేసేసి ఇంటికోమని చేసి స్క్రీన్షాట్ పెట్టేసి. ఓకే కిషోర్ బాయ్, లవ్లీ కమ్ బ్యాక్. డైరెక్ట్ గా చైర్ మీద పడింది బ్రో. అది థర్డ్ టైం డైరెక్ట్ గా ఇక్కడ పడింది. అది తీసుకెళ్తే మార్చుకో లేదా
పాక్ ఓరా Okay, okay, never mind, never mind. బాల్ అదే ఎప్పుడు మళ్ళీ బాల్ పట్టలేదు అంటామని చెప్తాడు చెప్తారు చూడు వికెట్ వికెట్ ఆడి చెప్తాడు Out, out, out.